హాయ్ హలో అండి. ఈరోజు నేను కుక్కర్లో ఈజీగా ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్ బిర్యానీకి 1/2 కేజీ రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 1/2 కప్పు పెరుగు, నిమ్మకాయ బద్ద, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలండి 1/2 గంట సేపు. అప్పుడు ఈ మసాలా అంతా బాగా పడుతుంది. ఈ ఫ్రిజ్లో పెట్టుకునేలోపు మనం మిగతా అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం హోల్ బిర్యానీ మసాలా అండి, అన్నీ 2 2 తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 టమాటా, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలి, ఆయిల్, కొంచెం నెయ్యి, ఇవి కలిపి పెట్టుకున్న రొయ్యలు, 1 పావుసేరు డబ్బా బియ్యం అండి, బాస్మతి రైసు 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. టమాటా కూడా ఇలా మగ్గిన తర్వాత కలిపి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి. ఈ రొయ్యల్లోని వాటర్ అంతా పోయేదాకా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. రొయ్యలు ఫ్రై అయినాయండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి గ్లాస్ ఉన్నర నీళ్ళు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో దానికి 1.5 కప్పు తీసుకోవాలి వాటరు. ఒకసారి ఉప్పు చూసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
రెండు విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుకోవాలి. మూత తీసిన తర్వాత చూడండి బిర్యానీ ఎంత పలుగ్గా ఉందో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా. అంతే అండి, కుక్కర్లో మనం ఈజీగా ఇలాగా ప్రాన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.